షర్మిలపై చర్యలు తీసుకోండి ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు స్పీకర్కు ఎమ్మెల్యేల వినతి పరిశీలించే నిర్ణయం ఎందుకని పట్టించుకుంటారు ఊరికే ఇప్పుడు అప్పుడెప్పుడో ఏదో సామెత ఆమె మాట్లాడుతుంది వంగలేనైనా ఒరేంత వరిసినంతగా ఓర్చని చెప్పేసి ఆమె సామెత మాట్లాడింది అప్పుడు మాట్లాడుతా అట్లనే గప్పట్లో ఒకసారి ఈమె ఏదో ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతుంటే నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామెత మంగళారం మర్దలు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది ఆ సామెతను ఆయన ఫ్లోగా చెప్పిండు ఆ మంగళవారం మరదలు నన్ను ఇంకా మరదలు అంటలేరు అంటలేరు అని చెప్పేసి ఆమె తెగ బాధ పడుతున్నది మంగళవారం మరదలని ఈమన్నదానికి అక్కడికి అక్కడ ఎప్పుడో పాత జమానా ముచ్చట అయిపోయింది దాని మీద ఆ షర్మిల ఇప్పుడు ఎందుకు బటలు నింపుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు కాబట్టి నువ్వు ఎప్పటికీ తెలంగాణ బిడ్డవు కాలేవు తెలంగాణ నీకు ఎప్పటికీ నీ వెనకాల ఉండదు కాబట్టి షర్మిల గారు మీరు దయచేసి ఈ తట్ట బుట్ట అదురుకొని నీ దుకాణం ఏమైనా తీసుకొని పోయి నీ ఆంధ్రలో పెట్టుకుంటే ఆడ ఎన్నడో ఒక రోజు నీకు ఐదో పదో సీట్లు ఇచ్చి వయస్సు అభిమానించే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ అన్నని కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకులు వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చిన వెనకాల జరుతారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ పప్పులు ఉడకవు నీ పైసలు దండుగా మీ అన్న మీ మీ నాయన అక్రమంగా సంపాదించిన ఆస్తి మొత్తం కరగవోసుకోడు తప్పితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీకు ఉపయోగం ఉండదు మళ్ళీ నిన్ను తన్ని తర్మక ముందుకే దయచేసి ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడికి వచ్చి బల్బు బల్బు మాటలు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం రోడ్లు వేసుకుని అని చెప్పేసి అంటే కుదరదు ఎవరు దేకడు నిన్న టీటి పెట్టిన అన్నతోనే అలిగి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పార్టీ పెడితే ఓటలే అని ఊకే మంగళవారం మరదలు మంగళవారం మరదలని కలవరిస్తున్నది నన్ను అంటలేరు ఎందుకు అని అని ఊకే అడిగి అనిపించుకుంటుంది అనమాట కాబట్టి ఇవన్నీ నీకు అనవసరం వీళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోకరు ఏమని ఏ పార్టీలు వాళ్ళు ఆ బీజేపీలో కావాల్సిన కాబట్టి అది తీసుకొచ్చుకొని పెట్టుకోరు ఎందుకు పెట్టిరేమని బీజేపీకి దళితుల ఓట్లు పడవు బీజేపీకి క్రిస్టియన్ ఓట్లు పడవు కాబట్టి కాంగ్రెస్కి ఉన్నటువంటి రెడ్డి ఓటు చీల్చాలి ఎట్లా శర్మరం తీసుకురావాలి శరీరం తీసుకొస్తే క్రిస్టియన్ ఓట్లు వస్తాయి దళితుల కొన్ని ఓట్లు వస్తాయి ఇక రెడ్డి ఓట్లు చీల్తాయి గిది వీళ్ళ ప్లాన్ కాబట్టి ఒక పార్టీ వచ్చింది వీడికి అంతకు మించి ఇంకోటి ఏముంటుంది ఏం లేదు అలా కొంతమంది దుర్మార్గులు పోయి అలా జాయిన్ అయ్యారు అది